పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ శ్రీరామ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి అన్లోడ్ చేస్తున్న సమయంలో డీసీఎం వ్యాన్ నుండి మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 500 బేళ్లు 3000 క్వింటాల పత్తి కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు 5.5 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు యాజమాన్యం పేర్కొంది. పెద్దపల్లి మంతిని గోదావరికని ఫైర్ స్టేషన్ల సిబ్బంది సుమారు 3 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. బసంత నగర్ ఎస్ఐ మహేందర్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామ శివార్లోని శ్రీరామ జిన్నింగ్ మిల్లో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డీసీఎంలలో వచ్చిన పత్తిని అన్లోడ్ చేస్తుండగా ఓ డీసీఎం వ్యాన్ కింది నుండి మిరుగులు పత్తిపై పడి మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పక్కనే ఉన్న పత్తి కుప్పకు మంటలు అంటుకొని ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడ పనిచేస్తున్న కూలీలు కేకలు వేస్తూ ఆందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వీరి కేకలతో పాటు జిన్నింగ్ మిల్ నుండి వచ్చే పొగను గమనించిన చుట్టుపక్కల వారు సైతం అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పెద్దపల్లి ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో వెంటనే స్పందించిన పెద్దపల్లి ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే పనులు ప్రారంభించారు. మంతని గోదార్ఖని ఫైర్ సిబ్బంది సైతం చేరుకొని సుమారు 3 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. జిన్నింగ్ మిల్ యజమానులు సుమారు 5.5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు పేర్కొంటున్నారు. బసనగర్ ఎస్ఐ మహేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. కాగా ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో షెడ్డులో 3 డీసీఎం వ్యాన్లు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులైన జిన్నింగ్ మిల్ సూపర్వైజర్ పూర్ణచందర్ వర్కర్ రంగేలి తెలుపుతున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం ఒక వ్యాన్ అన్లోడ్ అయ్యి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండగానే మరో వ్యాన్ వచ్చింది. పక్కనే మరో వ్యాన్ అన్లోడ్ అవుతోంది. లోడ్తో వచ్చిన డీసీఎం వ్యాన్ కింది నుండి మంటలు వచ్చినట్టు పేర్కొంటున్నారు. వ్యాన్ కింద పత్తి అక్కడక్కడ కొంచెం కొంచెమే ఉంటుంది. వ్యాన్కు పత్తి కుప్పకు కొంత గ్యాప్ ఉంటుంది. వ్యాన్ కింద మంటలు అంటుకుంటే కొంచెం ఉన్న పత్తిని పక్కకు జరిపితే సరిపోతుంది. మంటలు అంటుకున్న చాలా సమయం వరకు చూడలేదంటే వేరే విషయం, కానీ మంటలు వచ్చిన వెంటనే చూశామని చెబుతున్నారు. దీంతో ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై శ్రీరామ జిన్నింగ్ మిల్ పార్ట్నర్ సాంబిరెడ్డి మాట్లాడుతూ టాటా ఎస్లో వచ్చిన పత్తిని అన్లోడ్ చేసే సమయంలో సాయంత్రం సుమారు 3 గంటల 50 నిమిషంల సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందని, మిల్లులో 700 బేళ్ల పత్తి ఉండగా 500 బేళ్లు మరియు సుమారు 3000 క్వింటాల లూజ్ పత్తి కాలిపోయిందని, 5.5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. గోదావరిఖని ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రమాద సమాచారం అందిన వెంటనే పెద్దపల్లి ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని, అనంతరం గోదావరిఖని మంతని ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పివేసి భారీ ప్రమాదం జరగకుండా నివారించగలిగినట్టు తెలిపారు. రాఘవాపూర్ 3 గంటల 50 నిమిషాల ప్రాంతంలో ఒక టాటా ఏసీ బండి అన్లోడ్ కాగా, అన్లోడ్ అయ్యి సగం అయినాక ముందుకు తీయమన్నప్పుడు ఆ బ్యాటరీలో స్పార్క్ వచ్చి ఫైర్ అయింది. దాంట్లో మన మొత్తం 700 బేలు స్టాక్ ఉంది మిల్లులో, 500 బేలు ఫైర్ అయినాయి. ఆ 3000 కింద పత్తి ఫైర్ అయింది. మొత్తం దాదాపు 3000 కింద పత్తి 500 బేలు ఇది నష్టం. కాటన్ వచ్చి దాదాపు మొత్తం 5 కోట్లు ఉంటుంది. 5 కోట్ల అప్రాక్సిమేట్ 5 కోట్ల దాంట్లో ఎంత డ్యామేజ్ అవుతుంది చూసుకోవాలి. ఈరోజు రాఘవపూర్ విలేజ్ నుండి పెద్దపల్లి జిల్లా అందుగల శ్రీరామ ఇండస్ట్రీస్ కాటన్ జిల్లింగ్ మిల్ అండ్ స్పిన్నింగ్ మిల్ నుండి ఒక ఫైర్ కాల్ ప్రమాదము రావడం జరిగింది. ఆ ఫైర్ కాల్ రావడం వెంటనే పెద్దపల్లి ఫైర్ స్టేషన్ తరఫు నుండి వాటర్ టెండర్ టర్న్అవుట్ కావడం జరిగింది. టర్న్అవుట్ అయిన వెంటనే ఇక్కడ చేరుకున్న వెంటనే ఇక్కడ చూసిన ఫైర్ సీన్లో కాస్త అంటే ఫైర్ ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు మంటలను ఆర్పుకుంటూ సైమల్టేనియస్లీ గోదావరికానికి మంతని ఫైర్ స్టేషన్కి కూడా కాల్ ఇవ్వడం జరిగింది. సో హుటాహుటిన వాళ్ళు కూడా బయలుదేరడం జరిగింది. వాళ్ళు బయలుదేరేలోపు వీళ్ళు సాధ్యమైనంత వరకు ఫైర్ను కంట్రోల్ చేయడం జరిగింది. సో దానిలో వీళ్ళు కంట్రోల్ చేస్తుండగానే గోదావరికని మంతని ఫైర్ స్టేషన్ అంటే జిల్లా మొత్తం యంత్రాంగం అంతా ఫైర్ స్టేషన్ని ఇక్కడ తెప్పించడం జరిగింది. సో ఆ ఫైర్ స్టేషన్ నుంచి రాగానే ఆ వాటర్ టెండర్ నుంచి ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ 3 బండ్లు కలిసి మా డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్తో మేము అనుసంధానం చేసుకుంటూ సో ఇక్కడ జరిగిన ప్రమాదాన్ని పూర్తిగా నివారించి ఇక్కడ మిగిలి ఉన్న కాటన్ బెల్స్ కానీ లూజ్ కాటన్ కానీ లేకపోతే లాట్స్ కానీ మేము సేవ్ చేయడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కొంత లాస్ కావడం జరిగింది. అది సుమారుగా ఒక 2 నుంచి 3 వేల బేళ్ళని ఈ యాజమాన్యం తెలపడం జరిగింది. అంటే ఒక 500 బేళ్ళు ప్లస్ ఒక లూజ్ కాటన్ వచ్చి 2 నుంచి 3 వేల క్వింటాల్ అని. సో
దాని పై పూర్తి వివరాలు మేము ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి చూసుకుంటారు కాబట్టి మేము ఇక్కడ అంచనాకు ఊహించిన కారణంగానే మేము తీసుకోవడం జరుగుతుంది సో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఇక్కడ సిస్టం ఫైర్ సిస్టం ఓకే బాగుండడం వల్ల వీళ్ళ నీళ్ళనే మేము యూజ్ చేసుకొని మేము వాటర్ టెండర్ నీళ్ళు మాది అయిపోయినా కూడా మేము నీళ్ళు బయట నుండి తెచ్చుకోకుండా వీళ్ళ నీళ్ళనే యూజ్ చేసుకొని మేము కంప్లీట్గా ఫైర్ ఇంజన్లు ఇక్కడనే స్టేబుల్గా ఏర్పాటు చేసుకుంటూ వీళ్ళ హైడ్రెంట్ల ద్వారా నీళ్లు తీసుకోవడం జరిగింది సో ఈ నీళ్లతో మేము పూర్తిగా నిర్మూలించడం జరిగింది సో దీనికి పెద్ద ఎత్తున ఫస్ట్ పెద్దపల్లి ఫైర్ స్టేషన్ సిబ్బంది చాలా సహకరించడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు సో దానికి తోడు గోదావరి కానీ ప్లస్ మందరి ఫైర్ స్టేషన్ నుండి కూడా హుటాహుట్న ఫైర్ ఇంజన్ తరలించి ఇక్కడ ఉన్న ప్రమాదాన్ని పెరగకుండా చూడడం జరిగింది సుమారుగా 15 నుంచి 20 మంది ఫైర్ ఫైటర్స్ ఇక్కడ పనిచేయడం జరిగింది దీంట్లో ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్ మిగతా అంతా కానిస్టేబుల్ క్యాడర్లో పనిచేయడం జరిగింది సో నేను గోదావరి ఫైర్ సీన్ ఆఫీసర్గా నేను రావడం జరిగింది సో ఈ సమాచారం మేరకు ఇలాంటి ప్రమాదాలు తలెత్తకుండా జిన్నింగ్ మిల్లు వాళ్ళు కానీ ఏదైనా ఇండస్ట్రీస్ వాళ్ళు మాక్ డ్రిల్లు కండక్ట్ చేసుకుంటూ ఇలాంటి నివారణ చర్యలకు దోహదపడతారని వీళ్ళ యజమాన్యానికి సలహా హెచ్చరింపు చేయడం జరుగుతుంది దాంతోపాటు పాత్రికేయ మిత్రులకు మీడియా మిత్రులకు ప్రింట్ మిత్రులకు కూడా వీరు ఫైర్ ప్రమాదాలను నివారించడానికి మీ వంతు కృషి చేస్తారని పెద్దపల్లి జిల్లా రిపోర్టర్స్ని లేకపోతే జర్నలిస్ట్ని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాను కోరడం జరుగుతుంది ఈ విషయం అంతటికి మేము కూడా మా పై అధికారులకు తీసుకుపోయి ఇలాంటి ప్రమాదాలు తలెత్తకుండా మా వంతు మేము ప్రయత్నంగా ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించడానికి మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము మా ఫైర్ స్టేషన్ నెంబర్ వచ్చేసి 08728222101 పెద్దపల్లి 08728244599 గోదావరి కానీ